మేలోనే చైనాకి చెక్ పెట్టే వ్యూహం లైన్లో పెట్టారంటే అవునన్నటువంటి సమాచారం ఇప్పుడు ప్రస్తుతం వెలుగులోకి వస్తుంది. వాస్తవంగా ఎప్పుడైతే గాల్వన్ లోయలో మార్చి టైంలో అకస్మాత్తుగా ఎంటర్ అయిపోయి పాంగ్వాన్ చో సరస్సు దగ్గర ఉన్నటువంటి ఫింగర్ ఫోర్ దాకా వచ్చి తిష్ట వేసి కూర్చుని ఇది మాదే మీది కాదు అని చెప్తూ, అదేమంటే ఫింగర్ 8 నుంచి ఫింగర్ 4 దాకా బఫర్ జోన్ కింద ఉందంటే మీరు ఫింగర్ 2 దగ్గర ఉంటున్నారు, మీరు ఫింగర్ 4 ఏంటి, 4 దగ్గర వరకే మీకు ఉన్నటువంటిది, ఫింగర్ 3-2 మీది, అసలు వాస్తవంగా ఫింగర్ 2 కూడా మాదే, గతంలో మేము వదిలేసాం మీరు అక్కడ ఉంటున్నారు, ఫింగర్ 8 మాది కాదు ఫింగర్ 4 దాకా మాదేనని చెప్పటం లేదని వీళ్ళు మన వాళ్ళు సాక్ష్యాలు చూపెడతంటే శాటిలైట్ పిక్చర్స్ అవన్నీ గుర్తు చేస్తుంటే లైట్ తీసుకోవడం, ఆ తర్వాత మళ్ళీ పెద్దల చర్చల తర్వాత వెనక్కి వెళ్తున్నట్టు నాటకం ఆడి ఫింగర్ 6 దాకా వెళ్ళినట్టు చేసి అకస్మాత్తుగా మన వాళ్ళ మీద దాడి చేయటం, ఆ దాడికి ప్రతి దాడి ఆ సందర్భంలో మళ్ళీ వచ్చి ఫింగర్ 4 దగ్గర వాళ్ళు కూర్చోవడం. ఎప్పుడైతే ఇది జరిగిందో కావాలని మళ్ళీ క్యాబేజ్ వ్యూహం లేదంటే సలామీ స్లైసింగ్ చేయడానికి అంటే 10 అడుగులు ముందుకేసి 2 అడుగులు వెనక్కి వెళ్ళి 8 అడుగులు తన దగ్గర అట్టి పెట్టుకునే పాత వ్యూహంతో 90,000 కిలోమీటర్ల దూరాన్ని మింగేసినటువంటి చైనా అదే అనుసరిస్తుందని తెలిసిన తర్వాత సలామీ స్లైసింగ్ రివర్స్ స్లైసింగ్ని మనం చూపించాం. ఇప్పుడు అదే మనం వేసినటువంటి స్కెచ్, అదే ఇప్పుడు చైనా వెనక్కి తగ్గి అటు ఇటు కాకుండా కూర్చోవడానికి కారణమైంది, చర్చలు జరపడానికి కారణమైనటువంటిది. 3 కొండ ప్రాంతాలు ఏదైతే వాళ్ళకి వ్యూహాత్మకమైనటువంటి కీలక ప్రాంతాలని మనం స్వాధీనం చేసుకోవటం, ఆ ప్రాంతాల స్వాధీనం మే నెలలో వేసినటువంటి ప్రణాళిక, లడఖ్లో ఉన్నటువంటి కీలక శిఖరాలైనటువంటి ముక్పారి, రెజాంగ్లా, రెచిన్లా, గురుంగ్హిల్ ఈ 4 మనం హ్యాండ్ఓవర్ చేసుకుంటే కనుక అప్పుడు చైనా సచ్చినట్టు దారికి వస్తుంది అన్నది మేలో వేశారు. కానీ మంచు కురిసే టైంలో అయితే వాళ్ళకి ఆ విజన్ తక్కువ ఉంటుంది, ఆ టైంలో అటాక్ చేయాలన్నటువంటి ప్లాన్లో భాగంగానే నిదానంగా కొట్టారు దెబ్బ అన్నటువంటిది తాజాగా ఎక్స్పర్ట్స్ నుంచి బయటకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్.